తిరుపతి ఎన్నికల్లో ఏం జరగబోతోంది, వైసీపీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే మొదలైంది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించిందో, ఎంపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి గారి పేరు ఎప్పుడైతే టీడీపీ తెర మీద తీసుకొచ్చిందో, ఇప్పుడు అందరి దృష్టి వైసీపీ మీద పడింది. అయితే సాధారణంగా ఇటువంటి జరిగినప్పుడు, అంటే అనుకోకుండా అక్కడ ఒక ఎంపీ కానివ్వండి లేదంటే ఎమ్మెల్యే కానివ్వండి మరణిస్తే, అటువంటిప్పుడు ఉప ఎన్నిక ఖచ్చితంగా అనివార్యం అవుతుంది. ఆ టైంలో అన్ని పార్టీలు కూడా ఖచ్చితంగా ఆ కుటుంబానికో లేదంటే ఎవరికొకరికి అంటే ఏకగ్రీవంగా ఇచ్చేయడం, మిగిలిన వాళ్ళు అంటే ప్రతిపక్షాలు కానీ విపక్షాలు కానీ తప్పుకోవడం ఏదో జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడైతే ఖచ్చితంగా మేము ఎట్టి పరిస్థితుల్లో తప్పుకునేది లేదు, ఎన్నికల బరిలోకి సిద్ధంగా ఉన్నాము పోటీ చేయడానికి అనే ఒక సందేశాన్ని, ఒక సంకేతాన్ని ఇస్తూ టీడీపీ ఒక అడుగు ముందుకు వేసింది. అందుకే పనబాక లక్ష్మి గారి పేరునైతే ఖరారు చేసింది అభ్యర్థికి. ఎందుకంటే గతంలో కూడా ఆమె అక్కడి నుంచి పోటీ చేసి ఓటమి చెందిన నేపథ్యంలో ఈసారి అంటే లాస్ట్ టైం 2019లో ఆమె పోటీ చేశారు. అంతకుముందు 2014 టైంలో అలయన్స్ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అక్కడ పోటీ చేసింది. అయితే ఈసారి మళ్ళీ అదే పేరు తెర మీదకు తీసుకురావడం, ఎందుకంటే మహిళా అభ్యర్థి కాబట్టి ఒకవేళ బల్లి దుర్గాప్రసాద్ గారి భార్యకు గనక ఈసారి సీటిస్తే వైసీపీ, ఎందుకంటే ఆమె సరళమ్మ, ఆమె కూడా ఒకవేళ తెర మీదకు వస్తే అప్పుడు మహిళక ఒక గట్టి పోటీ ఇచ్చినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు టీడీపీ అనేది కొంతమంది చెబుతున్నమాట. అయితే ఇక్కడ వైసీపీ ఇవ్వబోయే ట్విస్ట్ ఏంటి అనేది ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇంకా దుర్గాప్రసాద్ గారి ఫ్యామిలీకే టికెట్ ఇస్తారా, లేదంటే ఆ ఫ్యామిలీ సూచించిన వేరే అభ్యర్థిని ఇప్పుడు రంగంలో దింపేందుకు వైసీపీ సిద్ధపడుతుందా అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశం అయితే అయింది. దానికి సంబంధించి టీడీపీకి అయితే ఒక గట్టి షాక్ ఇవ్వాలి అభ్యర్థి విషయంలో అనే ఆలోచన చేస్తుందంట. గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే అక్కడ ఇద్దరు ఎంపీలు, ముగ్గురు మంత్రులు ఈ అభ్యర్థి విషయం మీద అయితే ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారు. ఆ నివేదిక ఆధారంగా, ఆ ప్రణాళిక ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తుంది అనేది. అయితే 90% బల్లి దుర్గాప్రసాద్ గారి ఫ్యామిలీ నుంచే ఒక క్యాండిడేట్ని ఎంపిక చేస్తారు అభ్యర్థిని అనేది కొంతమంది చెబుతున్నమాట. కానీ ఒక గట్టి పోటీ ఇవ్వాలి అంటే, అక్కడ పనబాక లక్ష్మి గారి పేరు ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి పోటీ ఇవ్వాలి అంటే అంతకు మించిన ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ని నిలబెట్టాలనే ఆలోచన వైసీపీ చేస్తుందంట. అయితే ఈ అభ్యర్థి ఎంపికలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఇన్వాల్వ్ అయ్యారు అనేది కూడా వైసీపీ శిబిరం నుంచి అందుకున్న సమాచారం. చూడాలి ఫైనల్గా ఎటువంటి ట్విస్ట్ ఇస్తారు వైసీపీ అభ్యర్థి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.